ప్రభుత్వ భూమి 233.54 హెక్టార్లు సర్వే నంబర్ 117లో తీసుకొనబడింది. ప్రస్తుతం నడపబడుతున్న వెంకటేష్ కని 7 ఇంక్లైన్ భూగర్భ బొగ్గు కని రుద్రాంపూర్ గ్రామం చుంచుపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. వెంకటేష్ కని 7 ఇంగ్లీష్ ఇంక్లైన్ భూగర్భ కని 1954లో ప్రారంభించబడింది. ఎంఓఎఫ్ సిసి వారు ప్రకటించిన ఎస్ఓ 804E తేదీ 2017 మార్చి 14 వైలేషన్ కేటగిరీ ప్రకారం పర్యావరణ అనుమతులు తీసుకున్నందుకు జారీ చేసిన సూచన నియమావళి టీఓఆర్లో ప్రతిపాదించిన విధంగా ఈ ప్రజా సేకరణ చేయడం జరుగుతున్నది. ఇది ఇప్పటికే నడుస్తూ ఉన్న భూగర్భ బొగ్గు గని మరియు 0.843 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్య లక్ష్యంగా మిగిలి ఉన్న భూగర్భ బొగ్గు నిల్వలను బోర్డు మరియు పిల్లర్ పద్ధతిలో కంటిన్యూస్ మైనర్ టెక్నాలజీ మరియు లోడ్ హాల్ డంపర్ల సాయంతో బొగ్గు ఉత్పత్తి చేయబడుతున్నది. ఈ ప్రాజెక్టు గ్రేడ్ G10 ప్రాజెక్టు కొరకు R&R అదనపు భూమి ఆవశ్యకత లేదు. ప్రాజెక్టు యొక్క వ్యయం 74.73 కోట్లు. పర్యావరణ పరిరక్షణ కొరకు టన్నుకు 5 రూపాయలు అనగా సంవత్సరానికి 42.15 లక్షలు ఖర్చు చేయబడుతుంది. కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ యొక్క ఈఏఏ నోటిఫికేషన్ 2006 మరియు తదినంత సంస్కరణలో పేర్కొన్న అంశాలు మరియు ఈ గని కొరకు జారీ చేసిన సూచనల నియమావళి అనగా టీఓఆర్ ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్దేశిత స్థలం చుట్టూ 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో ప్రాంతంలో ప్రస్తుత పర్యావరణ స్థితిగతులను అనగా బీఎల్డీ అంచనా వేయడానికి వేసవి కాలం అనగా మార్చి మే 2019లో వివరణాత్మక అధ్యయనం జరిపి ఏఏఈఎంపి నివేదిక రూపొందించబడింది. గాలి నీరు శబ్దం మరియు భూసార విలువలకి ప్రాథమిక సర్వే నిర్వహించగా ఈ అంశాలకు సంబంధించిన ప్రమాణాలు కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వారు నిర్దేశించిన పరిమితులకు లోబడే ఉన్నాయని నిర్ధారణ అయ్యింది. వాయు కాలుష్య నివారణ చర్యలు బొగ్గు రవాణా మార్గాలు తారుతో వేయబడినవి. రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ వద్ద బొగ్గు బదిలీ ప్రదేశాల వద్ద లోడింగ్ మరియు అన్లోడింగ్ ప్రదేశాల వద్ద నీటిని చల్లే వాటర్ స్ప్రేయింగ్ ఏర్పాట్లు చేయడమైనది. ధూళిని అణిచివేసేందుకు నీటి ట్యాంకర్ ద్వారా నీటిని చల్లడం జరుగుతున్నది. ట్రక్కులను టార్పాలిన్తో కప్పడం జరుగుతున్నది. కన్వేయర్ బెల్ట్లు మరియు బొగ్గు బదిలీ పాయింట్ల వద్ద నిరంతరంగా ధూళిని నివారించడానికి నీటిని చల్లే ఏర్పాట్లు చేయడం అనేది. గని మరియు సిహెచ్పి ఆవరణలో బొగ్గు రవాణా మార్గాలు కాలనీ ఇతరత్ర ప్రదేశాలలో మొక్కలు నాటడం జరుగుతున్నది. గని ప్రాంతంలో ఇప్పటి వరకు 63.04 హెక్టార్లు మొక్కలను పెంచడం అనేది. కార్మికులకు వైద్య పరీక్షలు